उत्तर प्रदेश पंजाब राष्ट्रालो असेंबली एन्निकल्नि दृष्टिलो पेट्टुकुने प्रधानी नरेंद्र मोदी कैबिनेट विस्तरण चेशारा मोदी मंत्रिवर्ग विस्तरणलो उत्तर प्रदेश को पेद्दपीट वेयडंलो आंतर्यं एमिटि इंतकी मोदी मंत्रिवर्ग विस्तरणलो प्रत्येकतलु एन्नि केंद्र मंत्रिवर्गंलो कोत्तगा चोटु दक्किंचुकुन्न वारिलो नेर चरित्रलु एंदरुन्नारु मोदी कैबिनेट विस्तरणलो चोटु दक्किंचुकुन्न कोत्त मुखालपै एलांटि चर्च जरुगुतोंदि वाच दिस् इंट्रेस्टिंग स्टोरी నరేంద్ర మోదీ రెండో దఫ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. కొత్తగా 36 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య 78 కి పెరిగింది. మొత్తం 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం, అందులో 15 మంది కేబినెట్ మంత్రులుగా 28 మంది సహాయ మంత్రులుగా నియమితులు కావడం తెలిసింది. కీలక శాఖలకు చెందిన 12 మంది మంత్రులు రాజీనామాలు చేయగా వారి స్థానంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు సైతం చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గెలవడం బీజేపీకి చాలా కీలకంగా మారింది. కొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో కేంద్ర కేబినెట్ లో ఆ రాష్ట్రానికి చెందిన ఏడుగురికి చోటు లభించింది. దీని ద్వారా పార్టీ అక్కడ కుల సమీకరణాలు సరిచేసే ప్రయత్నాలు చేసినట్లు నిపుణులు భావిస్తున్నారు. మంత్రిమండలిలో చోటు దక్కిన వారిలో ఒకరే బ్రాహ్మణుడు. మిగతా ఆరుగురు ఓబీసీ, దళిత సమాజాలకు చెందిన వారే. వీరంతా యాదవేతరులు లేదా జాటవేతరులు గాని ఉన్నారు. వాస్తవానికి కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కోవడంలో ఉత్తరప్రదేశ్ విఫలమైంది. రాష్ట్రంలో అధికారం కేంద్రీకృతమైందని, ఠాకూర్ల జోక్యం పెరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురిని మంత్రులు చేయడం వల్ల ఆ ప్రభావం జరగబోయే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కనిపిస్తుందా? యూపీ నుంచి ఇంతమందిని కేంద్ర మంత్రులను చేయడం వల్ల కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని, యోగి ప్రభుత్వంపై పడిన మచ్చ చెరిగిపోతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక మోదీ మంత్రివర్గ విస్తరణలో కొత్త ముఖాలు తెరమీదకు తెచ్చి సొంత పార్టీ నాయకులకే షాక్ ఇచ్చేశారు. కొత్త వారికి అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. బీజేపీ సీనియర్లను పక్కన పెట్టి మరీ కొత్త ఎంపీలకు, ఎంపీలు కాని వారికి మంత్రి పదవులు ఇచ్చేశారు. తమిళనాడు నుంచి ఎవ్వరూ ఊహించని ఎల్ మురుగన్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నాయకులు షాక్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మురుగన్ ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయిపోవడంతో ఆ రాష్ట్రంలోని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి మంత్రులైన వారిలో అనుప్రియ పటేల్ మినహా మిగతా వారు అందరికీ తెలిసేంత ప్రముఖులు కాదనే భావన కూడా ఉంది. అయితే వారు తమ ప్రాంతాల్లో చాలా బాగా పరిచేసి తక్కువ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో రాణించారట. పైగా విద్యావంతులు కావడం కలిసొచ్చింది. ముఖ్యంగా యూపీ నుంచి వారిని ఎంపిక చేయడంపై నేరుగా ఆర్ఎస్ఎస్ ముద్ర ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎన్నికల సమయంలో కుల ప్రాంతీయ సమీకరణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం బాగా తెలిసిన మోదీ తన కేబినెట్ విస్తరణలో ఆగ్రా, బదాయు, బుందేల్ఖండ్, లఖన్పూ, కీరి ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారని టాక్. ఈ ఎంపిక ద్వారా ప్రాంతం, కులం
రెండింటిని మోదీ బ్యాలెన్స్ చేశారని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ 2024 ఎన్నికలపై కన్నేసిందని దాన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ కేబినెట్ విస్తరణ జరిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2022 లో జరిగే ఎన్నికలు ఆ దిశగా ఒక అడుగు మాత్రమేనని చెబుతున్నారు. ఇక రైతు ఉద్యమం వల్ల పశ్చిమ యూపీకి ఎలాంటి నష్టం జరగకుండా అడ్డుకోవటానికి తూర్పు యూపీలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నించినట్లుగా ఉందని విశ్లేషిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ తాజాగా చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా కేబినెట్ ర్యాంకు మహిళా మంత్రుల సంఖ్య రెండుగానే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాత్రమే టాప్ 31 లో చోటు దక్కించుకున్నారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకా సింగ్ సరుత సహాయ మంత్రులుగా కొనసాగుతుండగా కొత్తగా మరో 7 మహిళలకు సహాయ మంత్రులుగా పదవులు ఇవ్వడంతో మొత్తంగా కేంద్ర కేబినెట్లో మహిళల సంఖ్య 11కు పెరిగింది. అయినప్పటికీ మహిళా మంత్రులు కేవలం 14%గానే ఉంది. దీంతో మోదీ మహిళలపై చిన్న చూపు చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర నూతన మంత్రి మండలిలో 42% అంటే 33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయట. వీరిలో 24 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ లాంటి తీవ్రమైన నేర అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన నివేదికలో వెల్లడించింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ నివేదిక రూపొందించింది. 2019లో తొలి మంత్రి వర్గంలో 56 మంది మంత్రులుండగా వారిలో 39% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అప్పటితో పోలిస్తే ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరగటం గమనార్హం. ఇక కొత్త మంత్రివర్గంలో 90% అంటే 70 మంది మంత్రులు కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం పౌర విమానయాన శాఖ నూతన మంత్రి జ్యోతిరాదిత్య సింధియానే అత్యంత సంపన్న మంత్రి. ఆయన ఆస్తుల విలువ 379 కోట్ల రూపాయలకు పైనే. ఆ తర్వాత పీయూష్ గోయల్, నారాయణ రాణి, రాజీవ్ చంద్రశేఖర్ అత్యంత సంపన్న మంత్రుల జాబితాలో ఉన్నారు. కేంద్రంలో మొత్తం మంత్రుల సగటు ఆస్తుల విలువ 16.24 కోట్ల రూపాయలుగా ఉంది. కొత్త మంత్రుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులే. 21 మంది మంత్రులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా 9 మంది మంత్రులు డాక్టరేట్ అందుకున్నారు. 17 మంది గ్రాడ్యుయేషన్, మరో 17 మంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 3 మంత్రులు 10వ తరగతి పూర్తి చేయగా మరో 2 మంత్రులు 8వ తరగతి, 7 ఇంటర్ చదివినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మోదీ కొత్త మంత్రివర్గంలో చోటు దక్కిన వారిలో 5 మాజీ ముఖ్యమంత్రులు, 11 మంది మహిళలు ఉన్నారు. 19 మంది మాజీ రాష్ట్ర మంత్రులు, 39 మంది మాజీ ఎమ్మెల్యేలు, 2 లేదా 3 సార్లు నెగ్గిన 23 మంది ఎంపీలు ఉన్నారు. వృత్తిపరంగా 13 మంది డాక్టర్లు, 5 ఇంజనీర్లు, 7 సివిల్ సర్వెంట్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ సంఖ్యాశాస్త్రం ప్రకారం కేబినెట్ విస్తరణ చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణకు సడన్ గా ఈ నెల 7వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు. ప్రధానిగా 2వసారి మోదీ బాధ్యతలు స్వీకరించి జులై 7వ తేదీకి ఖచ్చితంగా 25 నెలల 7 రోజులు అంటే 25 నెలలు. ఈ 2 అంకెల్ని కలిపితే వచ్చేది 7. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జులై మాసం నెంబర్ సైతం 7. ఇలా 7వ నెల 7వ తేదీ ఆయన విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించుకున్నారని అంటున్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారి సంఖ్య 43. ఈ రెండు అంకెల్ని కలిపినా 7 వస్తుంది. ఇప్పుడు మోదీ నూతన మంత్రివర్గంలోని మహిళల సంఖ్య సైతం 7. మొత్తం మంత్రిమండలి సభ్యుల సంఖ్య 77. తాజా విస్తరణలో పదోన్నతి పొందిన సహాయ స్వతంత్ర మంత్రుల సంఖ్య సైతం 7. అలాగే కేబినెట్ విస్తరణలో యూపీ నుండి అవకాశం పొందిన వారి సంఖ్య సైతం 7 కావటం గమనార్హం. మొత్తం మీద మోదీ ఏటు నుంచి ఏటు చూసినా తన కేబినెట్ విస్తరణ మొత్తం 7 సంఖ్య చుట్టూనే తిప్పినట్లుగా కనిపిస్తుంది. దీంతో ప్రధానికి న్యూమరాలజీ ప్రకారం 7 సంఖ్య కలిసి వస్తుందా అనే చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల లక్ష్యంగా 7గురికి మంత్రులుగా అవకాశం ఇచ్చిన మోదీ మరి ఈ సంఖ్యా శాస్త్రంతో రానున్న ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపిస్తారో వేచి చూడాల్సిందే.